రక్తదానం చేయడంలో రాష్ట్రంలో మన జిల్లా మొదటి స్థానంలో నిలవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ఆకాంక్షించారు. కామారెడ్డి ఆర్కే డిగ్రీ కళాశాలలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. రక్తదానం చేయడం సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ గుర్తించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. యువత రక్తదానం చేసే విధంగా రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు అవగాహన కల్పించాలన్నారు. అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని ఆయన చెప్పారు. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతినిధులు సభ్యత్వ నమోదును ముమ్మరంగా చేపట్టాలన్నారు. ఆర్కే డిగ్రీ కళాశాల విద్యార్థులు రక్తదానం ప్రాముఖ్యతపై ర్యాలీ నిర్వహించారు. జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు రాజన్న, ప్రధాన కార్యదర్శి నాగరాజు గౌడ్, ఆర్కే కళాశాల సీఈఓ జైపాల్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి లక్ష్మణ్ సింగ్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయలక్ష్మి, ప్రతినిధులు రఘుకుమార్ బాలు, రమేష్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, జమీల్ అహ్మద్, నరసింహ, అధ్యాపకులు పాల్గొన్నారు. యువకంలో మమ్మల్ని చైతన్యవంతం చేసిన జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ రాజన్న గారికి కూడా అదేవిధంగా పోషండి పీజీ కళాశాలలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన ఆర్కే విద్యా సంస్థల సీఓ జైపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా సహకరించినటువంటి ప్రతి ఒక్కరిని చైతన్యవంతం చేస్తూ రక్తదానం చేస్తే ఎంతో మందికి ప్రాణదాతగా నిలబడే అవకాశం ఉంటుంది. రక్తదానం చేయడం వల్ల ఇప్పుడు కూడా బ్లడ్ ప్యూరిటీగా ఉండే అవకాశం కూడా ఉంటుంది అనే విషయంలో విద్యార్థుల్లో చైతన్యం చేస్తూ ఈ కార్యక్రమాన్ని బెంచేసుకుని ఒక ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా ఇక్కడ మన ఆర్కేడీ కాలేజ్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్పర్సన్ గారు రాజన్న గారు, అట్లానే రెడ్ క్రాస్ సొసైటీ మెంబర్స్ అందరూ, మన డిస్టిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున డీసీహెచ్ఎస్ మన డాక్టర్ విజయలక్ష్మి గారితో, మన డిఎంహెచ్ఓ గారు లక్ష్మణ్ సింగ్ గారితో అందరూ యాక్టివ్ మెంబర్స్ ఇక్కడ జమ అయిపోయి ఈరోజు ఘనంగా బ్లడ్ డొనేషన్ చేశారు. బ్లడ్ డొనేషన్ గురించి అవగాహన కూడా కల్పిస్తూ ఒక ర్యాలీ చేశారు. చాలా సంతోషంగా ఉంది. కామారెడ్డి జిల్లా అంటే స్టేట్లోనే బ్లడ్ డొనేషన్ కోసం చాలా ఫేమస్గా ఉంది. మన చుట్టూన్న జిల్లాలకి కూడా మన రెడ్ క్రాస్ సొసైటీ తరఫున బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. ఇదే మనం మెయింటైన్ చేస్తూ ఇంకా ఈ రక్తం గురించి, రక్తదానం గురించి ఇంకా అవగాహన కల్పించాలి. ఎందుకంటే రక్తదానం అంటే ఒక బాధ్యత. సో మన హెల్త్ సరిగా ఉంచుకొని మనం వేరే వాళ్ళకి సహాయం చేసే అది శక్తి మనకి ఉండాలి, ఆ ధైర్యం కూడా ఉండాలి. అప్పుడే మనకి అవసరం పడితే రక్తం అవైలబుల్ ఉంటుంది. అండ్ మన యూత్ది ఎస్పెషలీ ఇది ఒక చాలా మంచి మెసేజ్ ఉంది. కామారెడ్డి యూత్ది ఇంకా యూత్ జాయిన్ అవుతూ రెడ్ క్రాస్ సొసైటీ మెంబర్ అవ్వాలి అండ్ బ్లడ్ డొనేషన్ గురించి అవగాహన కల్పిస్తూ ఇదే మెయింటైన్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా శ్రీధర్ గౌడ్ గారు, డీలేట్ అదేవిధంగా మనగిరి శివకుమార్ గారు, శ్రీకాంత్ పటేల్, శ్రీధర్ పటేల్.